भज गोविंदम गोविंदम भज मूढ़मते। योऽन्तर्भविष्य मम वाचनिमां प्रसुप्तां संजीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यां च हस्तचरणश्रवणत्वदानीं प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। ఇవండి నేను లేకపోతే నా కుటుంబం చాలా కష్టాలు పాలవుతుంది, ఏమీ లేదు, హాయిగా నీ ఫోటో పెట్టి దండ వేసి అది శుభ్రంగా రెండు కూరలు తినేవాడు మూడో కూర కూడా వండుకు తింటాడు, ఎందుకంటే మీరు మిగిలింది కనుక తినట్లయితే మూడోది మీది వండుకు తింటారు వాడు, ఎవ్వరు ఏమీ కాదు, మనం భ్రమలో ఉన్నామంటే నేను లేకపోతే పాపం మా ఆవిడ ఏమైపోతున్నాను, మా పిల్లలు ఏమైపోతారు, అది ఇల్లు ఏమైపోతుందో, ఏమీ కాదండి, ధైర్యంగా ఉండండి, హాయిగా ధైర్యంగా వెళ్ళిపోవడం, ఏం కంగారు పడక్కర్లేదు, అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి, ఇంకా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, ఇంకా చాలా ఆనందంగా కూడా ఉంటారు ఒక్కోసారి కొన్ని కొన్ని సందర్భాలు, కాబట్టి ఇవి మనం బ్రతికున్నంత వరకు పోతే ఏమైపోతాము అని ఆలోచించి ఇక్కడ ఊరికినే ఆలోచిస్తున్నాం, కానీ అసలు నేనేమైపోతానని ఎప్పుడైనా ఆలోచిస్తాను, ఇవ్వండి ఇప్పుడు బ్రతికున్నాను సరే ఇప్పుడంటే ఇళ్ళుంది వీళ్ళందరూ ఉన్నారు అంతా అయిపోయింది, దీన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళెవరు రారు కదా ఇవేది రావు, అసలు నేనేమైపోతున్నానండి, ఆ ఆలోచన చేయమన్నారు మన ఋషి, దాని గురించి ఆలోచించమన్నారు మన ఋషి, దీనన్నింటి గురించి ఆలోచించకయ్యా, ఇవన్నీ ఓకే నువ్వు దారిలో వెళుతున్నప్పుడు ఇవన్నీ కలిశాయి నీతో పాటు వచ్చాయి ప్రయాణం చేస్తున్నాయి, నువ్వు కలిసిపోవలసిన సమయం వచ్చినప్పుడు వీళ్ళందరూ నీతో పాటు కలిసిపోదామనేది ఎవరు రారు, వాళ్ళ వాళ్ళ పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళు కలుస్తారు, కాబట్టి ఇక్కడ మనకు శంకరులు కూడా మన జీవితాన్ని చాలా అద్భుతంగా పరిశీలన చేసి ఆయన రెండుగా విభజించారు, రెండు కోణాలుగా విభజించారు ఆయన, ఒకటి జీవన విధానం మనం ఎలా బ్రతకాలి, మరణించేంత వరకు మనం బ్రతకాలి ఈ లోకంలో అది ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే ఈ బ్రతుకు అర్థవంతంగా ఉంటుంది ఒక కోణం, ఇక రెండవ కోణం ఏంటంటే అసలు ఈ బ్రతుకుకి లక్ష్యం ఏంటి అని రెండు అంశాలని మనకు శంకర్లు వారు చాలా అద్భుతంగా పెట్టారు, ఎలా బ్రతకాలి అనేటువంటి అంశాన్ని జీవన విధానము అని నేను పెట్టుకున్నాను ఆ పేరు, ఎందుకోసం బ్రతకాలి అనే దాన్ని జీవిత లక్ష్యము అని పేరు పెట్టుకున్నాను, బాగా ఆలోచించండి, ఏదైనా ఒక లక్ష్యాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దానికి ఒక విధానం ఉండాలి, విధానం లేకపోతే లక్ష్యాన్ని పొందలేదు, లక్ష్యం లేకపోతే విధానాలు వ్యర్థం, కాబట్టి మన బ్రతుకుకి ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యాన్ని పొందడానికి ఒక విధానం కావాలి, అందుకనే మన శాస్త్రాలు అంటున్నాయి చాలా అద్భుతమైనటువంటి కోణాలతో నాలుగు అంశాలని మనకు పరిచయం చేశాయి, ధర్మ అర్థ కామ మోక్షము అనేటువంటి నాలుగు అంశాలు, వీరందరూ వినుంటారు, వీటిని పురుషార్థములు అన్నారు, పురుషార్థములు అని అంటే పురుషేణ అర్హ్యతే ప్రార్థ్యతే ఇది పురుషార్థ, అంటే ఒక జీవుడి చేత, పురుషుడంటే మగవాడని కాదు అర్థం, అక్కడ మగవాడని అర్థం తీసుకోవద్దు, శాస్త్రానికి మగ ఆడ అనేటువంటి భేదమే లేదు, శాస్త్రం ఆ దృష్టితో వేదాంతాన్ని మాట్లాడనే మాట్లాడదు, మగ ఆడ అనేటువంటిది శరీరానికి సంబంధించినటువంటి అవయవ విశేషణాలతోటి మనం ప్రవర్తించేటువంటిది, కానీ శరీరానికి అతీతమైన అంశాన్ని ముట్టుకున్నప్పుడు దానికి అవయవాలు లేవు శరీరం లేదు, అందుకని శంకర్లు కూడా నిర్వాణ శాస్త్రంలో చాలా అద్భుతంగా చెప్తారు, వస్తుంది నేను మధ్యలో మీకు పరిచయం చేస్తాను, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిత్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమభూమి న తేజో న వాయు చిదానంద రూపః శివోహం శివోహం నమే మృత్యు శంఖ నమే జాతి భేదా పితా నైవ మాతా న బంధుర్న దాతా
न पुत्रो न पुत्री न शिष्यो न शिष्या चिदानंद रूपः शिवोहं शिवोहं। चला क्लीन गा चेप्तार है कबट्टी पुरुषेण अर्ध्यते प्राप्यते इति पुरुषार्थः अंटे ये जीवुड़ चेतैते लोपल उन्नटुवंटि ये व्यक्ति चेतैते कोरुकोबडुतुंदो दानि पुरुषार्थमु अनि अंटारु। అసలు ఇవన్నీ పక్కన పెట్టండి శాస్త్రాలని, అసలు మనం ఏం కోరుకుంటున్నామండి? ఏ వ్యక్తి అయినా ఇప్పుడు ఈ శాస్త్రాలు తెలియదు, వాడికి ఏమీ అర్థం కాదు, అతి సామాన్యుడు నాలాంటి వాడు అనుకోండి, ఏమీ తెలియని వాడు అనుకోండి, ఏమీ తెలియదు వాడికి, అంతే వాడు ఏం కోరుకుంటాడు చెప్పండి? నేను సుఖంగా ఉండాలని కోరుకుంటాడు, అంతేనా? నేను నాశనమైపోవాలి, పాడైపోవాలి, నాకు అన్ని దుఃఖాలు వచ్చేయాలి, నాకు అన్ని విరుద్ధంగా జరిగిపోవాలి, నాకు ఏమీ లేకుండా అన్ని ఊడిపోవాలి, శుద్ధం సుమతి అయిపోవాలి అనుకుంటాడా? నేను సుఖంగా ఉండాలి, నేను హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎప్పుడు అసలు నాలో వెలితి అనేది ఉండకూడదు, నాకు ఏ కొరత ఉండకూడదు అనుకుంటాడా లేదా? మరి ఆ సుఖాన్ని వాడు పొందాలనుకుంటే మన శాస్త్రాలు అంటున్నాయి నాకు ఆకలి తీరాలి, నాకు ఆకలి తీరాలి అనుకుంటే ఆకలి తీరదు, ఇంకో అనుకునే కొద్దీ ఆకలి పెరుగుతూ ఉంటుంది. ఆకలి తీరడానికి మన ప్రయత్నం ఎలాగైతే అన్నము కూరలు మంచో చెడో దాని పట్ల మన ప్రయత్నం చేస్తామో